మెల్లగా చల్లగా. ఇంతమంది ఒకేసారి ఒకే స్టేజ్ మీద చూడడానికి చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కంటెస్టెంట్స్గా ఉన్నప్పుడు ఎప్పుడూ మిమ్మల్ని కలిసింది లేదు, కానీ ఎప్పుడో ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక స్టేజ్ మనందరం షేర్ చేసుకున్నాం. అది ఆనందం నాకు ఉన్నది. నాన్న మీద ఉన్న ప్రేమకి, ప్రేమతో, ప్రేమ కోసం మీరు ఇంతమంది ఇలా విచ్చేసి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ వస్తే నాకు ధైర్యం కలుగుతుంది అనుకున్నాను, కానీ భయం వేస్తుంది ఇప్పుడు. ఇక్కడ ఇట్స్ హిస్టరీ ఆఫ్ పడుత తీయగా ఇస్ ఆన్ ది స్టేజ్. ఇంత పెద్ద చరిత్ర. హలో నాన్న, ఎప్పుడు మనసులో మాత్రం డోంట్ లూజ్ దట్ గ్రిట్. అది చాలా అవసరం. నీ మీద నీకు నమ్మకం కావాలి. నీకేం తెలియదో అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చేయదలిచింది ధైర్యంగా ముందుకెళ్ళి చేయాలి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. అది నీకు తెలిసిన విషయమే. చరణ్, nothing is lost. You know what you are, I know what you are, and nu inka inka cheyal anukuntunnav cinema la lage edrugunda nilabadi nanna I love you nu ante naaku ishtam ila maamulu manushulu maatladukoru idu oka avakasham. I love you, you know that, but yet I love you nanna. God bless you. Take care nanna. Thank you.
కొనసాగాలి అంటే కొంచెం లైట్గా ఫౌండేషన్ వీక్ అవుతున్నది అనమాట. అప్పుడప్పుడు వస్తుండండి, నాకు ధైర్యం ఇస్తూ ఉండండి. వాళ్ళు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని సినిమాలు పాడినా, చిరంజీవి గారికి పాడినా, మెగా ఎవరికి పాడినా, ఎన్ని సినిమాలు పాడినా, ఎన్ని దేశాల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చినా, మిగతా ఏం అచీవ్మెంట్స్ చేసినా కూడా ఎప్పుడూ పాడుతా తీయగ పార్థసారథి అని పిలుస్తారో అది నాకు పద్మభూషణ్ పార్థసారథిలాగా వినిపిస్తుంది అని. అదే నాకు నా జీవితంలో ఒక మైల్ స్టోన్ అని చెప్పచ్చు. ఇంకా నాన్నగారితో నా జర్నీ, ఇంత గుర్తింపునిచ్చిన ఈటీవీకి, ఆ మహానుభావుడికి మేము ఏం చేసినా ఈ జన్మకి రుణం తీరదు. ఇది మా అందరి తరఫున చెప్పే మాట. ఆయన ఆశీస్సులు మీకుంటే మీరందరు కూడా మీ జీవితంలో గొప్ప కళాకారులు అవుతారు. పాడుతా తీగా ఒక గురుకులం, అందులో మొట్టమొదటి బ్యాచ్ విద్యార్థులం మేము, తర్వాత మీరు. మీరందరు కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇంతవరకు కూడా మా జీవితాల్లో ఆయన అడుగుజాడలు నడుస్తూ, ఆయన చెప్పిన సూచనలు పాటిస్తూ, ఆయనని అలాగే వెనకాల ఫాలో అవుతూ వచ్చాం. ఇప్పుడు మేమంటే మేమందరం ఉంటామని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని మరికొన్ని సంవత్సరాల పాటు దిగ్విజయంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తూ ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎన్ని స్టేజ్లు మారినా, ఎన్ని డెకరేషన్లు మారినా, ఎంతమంది కంటెస్టెంట్లు మారినా, కన్సిస్టెంట్గా ఉండేది ఒక బ్యాచ్, అది మా మ్యూజిషియన్స్ బ్యాచ్. ఫస్ట్ డే నుంచి ఇంతవరకు నాన్నగారికి ఎంత సపోర్ట్ చేశారో నాకు కూడా అంతగానే సపోర్ట్ చేస్తారని తెలుసు నాకు. ఎందుకంటే అందరూ అన్నలు, అంకుల్స్, తమ్ముళ్ళు, బాబాయ్లు కూడా ఉన్నారు. కృష్ణ గారు, నేను ఒకటే ఒకటి, మా దేవుడు ఇంతమంది ఆర్కెస్ట్రా వాళ్ళు మ్యూజిషియన్స్కి ఫుడ్ పెడుతున్నారు బాలు గారు, వారికి మేము కోటి కోటి దండాలు పెడుతూ, ఆయన మా దేవుడు, మా అందరు మ్యూజిషియన్స్ దగ్గర దగ్గర 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా నాతోటే ఉన్నారు. అది నాకు చాలా సంతోషం. మీరు కూడా ఇలాగే ఇంకా 100 సంవత్సరాల వరకు చేయాలని నా కోరిక. మీరు మాట్లాడినాక నాకే ధైర్యం వచ్చింది. ఇది ఎవరో ఎంపిక చేసుకుని నేను ఇక్కడ నించోని, నేను ఇక్కడ అర్హుణ్ణి కాను అని మాట్లాడకూడదు. ఇది నా బాధ్యత. ఇది నేను నాన్నగారి కోసం నేను ఇది చేసి తీరాలి. మీరు ఆ ధైర్యాన్ని నాకు ఇచ్చారు, చాలా సంతోషం. ధన్యవాదాలు. దయచేసి మా పిల్లలందరికీ ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్పేసేయండి.